ಸೇವಾ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ಅನ್ ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್ ಕೊರಿಯರ್ ಸರ್ವಿಸ್. మొన్నె రగిలిన పవన్ ఫ్యాన్స్ కత్తి మహేష్ చిచ్చు ఇంకా చల్లారలేదు. ఒకవైపు తనను చంపుతామంటూ బెదిరిస్తున్నారు అని కత్తి మహేష్ చెబుతుండగా, అదేమీ లేదు, ఆయనే టీవీ ఛానల్స్ లైవ్ లోకి వచ్చి అదే పనిగా రెచ్చగొడుతున్నాడని పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. దాదాపు రోజుకు 6 నుంచి 7 వేల కాల్స్ వస్తున్నాయని, దీనివల్ల తన పర్సనల్ లైఫ్, ప్రొఫెషన్ కి సంబంధించిన పనులు కూడా అటెండ్ కాలేకపోతున్నా అని కత్తి మహేష్ అంటున్నాడు. పవన్ ఫ్యాన్స్ మాత్రం కోట్లలో ఉన్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో 5,000 మంది ఫోన్ చేసి బెదిరిస్తే అది అందరికీ ఆపాదించి ఏకంగా పవన్ సారీ చెప్పాలని డిమాండ్ చేయటం సబబుగా లేదని అంటున్నారు. ఇలా రోజు రోజుకి కొత్త మలుపు తిరుగుతున్న ఈ గొడవలో ఒక కొత్త ట్విస్ట్ వచ్చింది. అసలు ఏం చూసుకుని కత్తి మహేష్ శిఖరం లాంటి పవన్ కళ్యాణ్ని విమర్శిస్తున్నారు అన్న డౌట్ కి ఫ్యాన్స్ ఒక నిర్దేశానికి వచ్చేశారు. కొందరు ఫ్యాన్స్ కత్తి మహేష్ బండారాన్ని బయటకు లాగారు. మొన్నటి నంద్యాల ఎన్నికల్లో తెలుగుదేశానికి వెనక నుండి మద్దతిచ్చిన జనసేన అధినేతపై జగన్ వర్గీయులు గుస్సాలా ఉన్నారని కత్తి మహేష్ కి సన్నిహితులైన కొందరు జగన్ ఫ్యాన్స్ సహకారంతోనే ఈ తతంగం అంతా నడుస్తుందని పవన్ ఫ్యాన్స్ కి సమాచారం అందిందట. మొన్న జరిగిన ఒక లైవ్ ఇంటర్వ్యూలో పవన్ ఫ్యాన్ ఒక అతను కత్తి మహేష్ తో మాట్లాడుతూ, మీరు 2014 ఎన్నికల్లో జగన్ పార్టీ తరఫున ప్రచారం చేశారు కదా అని అడిగిన ప్రశ్నకి కత్తి అవును అని సమాధానం చెప్పడంతో ఆ కోణంలోనే కారణాలను అన్వేషించిన ఫ్యాన్స్ కి కత్తి త్వరలో జగన్ పార్టీ తరఫున ఆంధ్రాలో పవన్ కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్టు ఖచ్చితమైన సమాచారం వచ్చిందట. త్వరలో జగన్ పార్టీలో తన రాజకీయ ప్రవేశానికి ప్లానింగ్ ప్రకారం ఒక నిర్దిష్టమైన పద్ధతిలో పవన్ ని టార్గెట్ చేస్తున్నాడని అంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.